హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ భవన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన వీడియోలో నేను ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా చల్లగా కూల్ కూల్గా హెల్తీగా మనం ఫ్రూట్స్ సలాడ్ చేసుకొని తాగొచ్చు అండి. ఇది చిన్నపిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా తాగొచ్చు అండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్స్తోనైనా మనం ఫ్రూట్స్ సలాడ్ చేసుకోవచ్చు అండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇవి గ్రేప్స్ అండి. ఇక్కడ వచ్చేసి 2 బనానా తీసుకున్నాను, 1 యాపిల్ తీసుకున్నాను, 1 దానిమ్మ పండు తీసుకున్నానండి. అలాగే 1 లీటర్ పాలు తీసుకున్నానండి. అలాగే దీంట్లో వచ్చేసి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలాగటి వస్తున్నాయి అనమాట కస్టర్డ్ పౌడర్, అందుకే నేను ఈ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఆన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పాల గిన్నె పెట్టుకుందామండి. అలాగే దీంట్లో పాలు పోసుకుందామండి. ఇప్పుడు నేను పాలు పోసినాను కదండి, ఈ పాలు మరిగేసరికి నేను ఫ్రూట్స్ కట్ చేసుకొని వస్తానండి. పాలు ఒక పొంగుట్లో వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ యాడ్ చేసుకున్నామండి. నేను ఇక్కడ వచ్చేసి 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మనం షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. దీంట్లో మనం కస్టర్డ్ పౌడరు వేసుకోవాలండి. నేను వచ్చేసి 2½ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇట్లా గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. దీంట్లో మనము వాటర్తో పాటు మనం కూడా దీంట్లో కలిపి తీసుకోవచ్చండి. లేకపోతే పాలు కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకొని ఇట్లా కలుపుకోవచ్చండి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం మరుగుతున్న పాలలో మనం ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అనేది దీంట్లో పోయాలండి. వేసిన తర్వాత మనం పాలని ఇట్లా కలుపుతూ ఉండాలండి. పాలు చిక్కబడతాయి. చిక్కబడిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కలుపుతూ ఉండాలండి. పాలు చిక్కగా చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనం ఇప్పుడు ఈ పాలని మన రూమ్ టెంపరేచర్లో ఉంచి పాలు చల్లార్చుకోవాలండి. చూసారు ఫ్రెండ్స్, పాలు చల్లారినాయండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు దీంట్లో వేసుకుందామండి. ఆల్రెడీ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను 1 బనానా ముక్కలు, అలాగే దానిమ్మ ముక్కలు, గ్రేప్స్, 1 యాపిల్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఖచ్చితంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఖచ్చితంగా మందిని కలుపుకుందామండి. కావాలంటే మనం 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని చల్లగైన తర్వాత తాగొచ్చు. చాలా చాలా చల్లగా కూల్ కూల్గా తాగుతూ ఎంజాయ్ చేయొచ్చండి. ఇది చిన్నపిల్లలు సరే అండి, పెద్దలైనా సరే అండి, ఎవరైనా తాగొచ్చు. ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి.